కాంట్రవర్సీ ఫ్రేమ్ చేసిన ముఖ్యమంత్రి మంత్రివర్గం మీద కేసులు పెడితే ప్రతి పాలసీ మీద. ఇప్పుడు అనేక రకాల ఉచితాలు ఇస్తున్నాం, ఆ ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానా గండిపడిందని ప్రతి స్కీమ్ మీద కేసు పెడితే ప్రజలకి క్షేమం కోసమే కదా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, వాళ్ళ మేలు కోసం ఫ్రీగా ఉచిత ఇసుక ఇచ్చారు, దానివల్ల ఖజానా నష్టపోయిందంటే మీరు ఇచ్చే నవరత్నాల వల్ల చాలా నష్టపోయిందని చెప్పి కొత్తగా వచ్చే ప్రభుత్వం ఒకవేళ మారితే వాళ్ళు కేసులు పెడితే ఏంటి పరిస్థితి? ఇవన్నీ తేలబోతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, ఆంజనేయరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, తురగా శ్రీరామ్ గారు అనలిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు బిగ్ డే, 17A మీద జడ్జిమెంట్ రాబోతోంది. మూర్తి గారు సార్, ఇది ఖచ్చితంగా కూడా మీరన్నట్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మేధావర్గం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం లేదా మధ్యంతర బెయిల్ కోసం టెంపరీ రిలీఫ్స్ కోసం ఎక్కడా కూడా ఫస్ట్ లో ప్రయత్నం చేయలే, వద్దనే చెప్పారు. మనం 17A దీనికి క్వాష్ పిటిషన్ లోనే పోవాలి, దీంట్లో మనం బెయిల్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి దీంట్లో మనం కొంచెం ఆలస్యమైనా సరే క్వాష్కి వెళ్ళేసి 17A ద్వారానే తెలుసుకోవాలి అనేటువంటిదే పార్టీ యొక్క అభిప్రాయం, చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం. దీని మీద ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో వారు ఉన్నారు, దాంతో పార్టీ శ్రేణులు మొత్తం కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. ఇది సత్యమేవ చేయితే సామెత చెప్పినట్టు కొంచెం ఆలస్యం అయిందే తప్ప న్యాయం గెలిచే తీరుతుంది. అది సైంటిఫిక్ రీజన్ అంతే, దానికి ఏమో మళ్ళీ మాయమంత్రాలు ఇట్లాంటివి కాదు. సత్యానికి న్యాయానికి గెలిచే దమ్ము ఉంటుంది, అది గెలిచే తీరుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఇలా పాలసీల మీద హాస్యాస్పదమైనటువంటి పాలసీ, అది హాస్యాస్పదమైన పాలసీ ఇలాంటి కేసులు పెట్టడం అనేది. ఆయన చెప్తాడండి ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చింది, ఈ నష్టం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఖజానాకి నష్టం తేవడం కోసం ఇసుక ఉచితంగా ఇచ్చారని చెప్పారు. ఆ రోజు రాష్ట్రంలో ఇసుక పాలసీ ఉచితంగా ఇవ్వటం వల్ల ఎక్కడికెక్కడ ఇబ్బడి ముబ్బుడిగా కన్స్ట్రక్షన్ రంగం అంతా కూడా అభివృద్ధి జరిగి దానికి ఉపాంగాలైనటువంటి అనేక వందల శాఖలు, వందల డివిజన్స్ ఆఫ్ ద పీపుల్, ఆ వర్క్ లో ఉండేటువంటి పీపుల్ అంతా కూడా పెద్ద ఎత్తున కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితిని ఆ రోజు చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఇసుకని ఇంత దుర్మార్గంగా జేపీ వెంచర్స్ పేరుతోటి వేల కోట్లు, లక్షల కోట్ల, లక్ష కోట్ల వరకు కూడా సుమారుగా ఇసుకని నదీ గర్భాలని తొలిచేసి పక్క రాష్ట్రాలకి అమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే, ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా అవకాశాన్ని ప్రస్తుతం దానివల్ల పెద్దగా ప్రమాదం లేని, నష్టం లేని, నదీ ప్రవాహాలకు కానీ వాగులు వంకలకు కానీ ఆ ప్రాంతంలో ఉండే పర్యావరణానికి కానీ నష్టం లేకుండా ఉండే విధంగా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఇసుకని ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంటే దానిపైన కేసు పెట్టేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఇది కేవలం కక్ష సాధింపు, గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వంలో కొందరు అధికారుల మీద కక్ష సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని వరుసగా పెట్టుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరికీ కూడా తేటతెల్లం అయిపోయింది. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, అంటే కోర్టులో ఉన్న విషయాన్ని ఈరోజు వస్తుంది అని మనం చెప్పలేము, దాన్ని కూడా ఈ డిబేట్ చెప్తే మూర్తి గారు ఈ విధంగా డిబేట్ చేయించి దాన్ని ప్రభావితం చేశారు. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశించవచ్చు, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే అన్యాయం జరిగిందని బాధపడవచ్చు, జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదించొద్దంతే అని వీళ్ళు చెప్తారు. మనం ఆపాదించట్లా వస్తే, ఇదిగో వీళ్ళు ముందే ఉదయాన్నే అంచనా వేశారు, ఆశిస్తున్నాం, వీళ్ళు ముందే చెప్పారు దీనికి ఏదో ఉందని మాట్లాడతారు. న్యాయం ఆశించేదే కదా న్యాయస్థానానికి వెళ్ళి నా న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా కేసు పెడతారంటే ఏం చేయాలి? ఇది ఎందుకని ఇంత బలంగా ఆశిస్తున్నా అంటే, మూర్తి గారు, ప్రతి ఒక సాధారణ పౌరుడు న్యాయ శాస్త్రంతో న్యాయ వీటిలో ఏమాత్రం అవగాహన కూడా లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలా స్పష్టంగా తప్పు
ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టి ఉండకూడదు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కూడా న్యాయస్థానాలకు కూడా ఈ మేరకు పరిజ్ఞానం లేకుండా ఉండదు. కాబట్టి ఒక సగటు మనిషి, అలాంటి సగటు మనుషులు సమూహం సమాజం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్స్, సొసైటీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అన్యాయంగా అక్రమంగా కేసు బనాయించబడింది, దాన్ని దాంతో అక్రమంగా నిర్బంధించబడ్డాడు అనేటువంటి ఒక వార్త, ఒక ఆలోచన సమాజాన్ని ఆవరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని న్యాయస్థానంలో ఖచ్చితంగా 17A ఇది క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో, ఇది రిజర్వ్ చేయబడినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా ఈ రోజు వెలువరించేటువంటి తీర్పులో ఇది క్వాష్ అవుతుంది అని చెప్పేసి బలంగా ఆశిస్తూ ఉన్నాను. ఆంజనేయ గారు. మూర్తి గారు, మీకు ప్యానల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు అదేవిధంగా అనలిస్ట్ గారికి అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మీరు అన్నట్టుగా న్యాయం జరగాలని కోరుకుందాం. న్యాయం ఇన్ ద సెన్స్ తప్పు జరుగుంటే తప్పు అని చెప్పడం, లేదా 17A అప్లై అవుతుందా లేదా ఉన్న పరిస్థితుల అనేది ఈరోజు మనం ఉన్నత న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని అనుకుందాం మనం. లెట్ అస్ హోప్, ఆ విధంగా నాశిద్దాం. కానీ సమస్య, ఇక క్రైమ్ జరిగింది 17A రాకముందు జరిగిందా, ఆ తర్వాత జరిగిందా, లేదా కేసులు 17A రాకముందు బుక్ అయ్యాయా తర్వాత బుక్ అయ్యా, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం మీడియా ద్వారా చర్చించుకున్నాము, లేదా న్యాయస్థానాల్లో కూడా దాని విషయంలో చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం అందరం కూడా కోర్టులు ఇచ్చే ఏ ఉన్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు అందరం కూడా గౌరవిస్తాం. మీరు మీ యొక్క ప్రారంభంలోనే చర్చిస్తా చెప్పారు, మీరు మనం జడ్జిలకి మోటివేషన్ సంపాదించవద్దు, జడ్జిమెంట్ మీద మనం ఏదైనా మాట్లాడచ్చు, మనం దాని మీద విమర్శ చేయొచ్చు, ఆ చట్టం ప్రకారం ఇది లేదు, ఈ చట్టం ప్రకారం లేదు, జడ్జిమెంట్ లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటి మీద మనం అనేక చర్చించవచ్చు అందులో ఏం. కానీ జడ్జిలకి దురుద్దేశాలు అంటగట్టడం ఏదైతే ఉందో అది మన భారత ప్రజాస్వామ్యం సమంజస్వామి అనుకోవడం లేదు. మూర్తి గారు, మనం లెజిస్లేచర్ అంటాము, ప్రజాస్వామ్యంలో 4 ప్రధానమైన అంగాలు లెజిస్లేచర్, అదేవిధంగా బ్యూరోక్రసీ, జుడిషియరీ అండ్ 4th ఎస్టేట్ ఆఫ్ కోర్స్. మీరు ఈ యొక్క ప్రెస్ లేదా ఇంకేదో ఈరోజు 4th ఎస్టేట్ లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ ప్రింట్ మీడియా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఈ 4 ఒకరి యొక్క హక్కులు ఒకరు భంగం కలగకుండా, ఒకరి గమ్యంలో ఒకరు ప్రవేశించకుండా చాలా స్పష్టంగా మన రాజ్యాంగం, మన చాలా ఉన్నతమైన రాజ్యాంగము, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్స్ అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఎవరు చేసిన తప్పును ఇంకొకరి మీద పడకుండా ఇంకొకరు బాధ్యత, మనం చూసాం కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళేది కూడా చూశాం మనం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక తప్పుడు నిర్ణయాల పైన అధికారులు తలూపుతున్నారు, తందారతాను అంటున్నారు, డూడూ బస్ వల్ల అంటున్నారు, తల ఏం చేయమంటే అది చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందో మనం చూద్దాం. నాకు నేనే ఉంటున్నా అంటే న్యాయం జరగాల, న్యాయం జరుగుతుందని కోర్టులు, భారతదేశంలో ఉండే కోర్టులు చాలా స్వతంత్రంగా వస్తున్నాయి. మనదేమి బనానా రిపబ్లిక్ కాదు, మన న్యాయ వ్యవస్థ చాలా ఉన్నతమైన న్యాయ వ్యవస్థ. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్కడో ఇచ్చెదురు ముదురుగా కొన్ని ఉండొచ్చు, కానీ బట్ బై అండ్ లార్జ్ మన న్యాయస్థానము, మన న్యాయాలు, మన జడ్జెస్ నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారనే విషయం అనేక సందర్భాల్లో మనం చూశాము. అది కింద స్థాయి నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు కూడా మన న్యాయ వ్యవస్థ పట్ల ఈ భారతదేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది, రాజకీయ పార్టీల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది, ప్రపంచమే మన న్యాయ వ్యవస్థను పొగిడిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం, న్యాయం జరగాలని మన నేను కోరుకుంటున్నాను, మన అందరం కోరుకుంటున్నాం. చట్ట ప్రకారము ఉన్న పరిస్థితుల ప్రకారము లేదా ప్రెసిడెంట్స్ గతంలో ఏం జరిగింది వీటన్నింటి మీద మనం చెప్పుకుంటాం కదా. చాలా దేశాల్లో రిటర్న్ రాజ్యాంగం లేదు, రాతపూర్వకమైన రాజ్యాంగం లేదు. ఉదాహరణ బ్రిటన్ కూడా
రాతపూర్వకమైన రాజ్యాంగం లేదంటారు. ఇంకా కొన్ని దేశాల్లో రాతపూర్వకమైన రాజ్యాంగాలు లేవు. కానీ ప్రిసిడెంట్స్ గతంలో ఏం జరిగింది, అక్కడి నుంచి ఏం మనం నేర్చుకున్నాం, వీటన్నిటి ఆధారంగా మన న్యాయ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు న్యాయం జరగాలని నేను కోరుకున్నాను, జరుగుతుందని ఆశిస్తాను. యా త్వరగా శ్రీరామ్ గారు, రాష్ట్ర రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఈ తీర్పు. రాష్ట్ర రాజకీయాలే కదండి, దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇది ల్యాండ్ మార్క్, ఏదో ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిందో లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించిందో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించిన అంశం ఇది, గవర్నర్ వ్యవస్థతో ముడిపడి ఉన్న అంశం, అసలు తీసుకోవాలని తీసుకోక్కర్లేదా వాళ్ళ పర్మిషన్ అన్నది. సో దీని మీద సరే జడ్జిమెంట్ ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే, జడ్జిమెంట్ గనక అనుకూలంగా వస్తే రాబోయే కాలంలో రాజకీయ నాయకులందరూ కూడా, ఎవరైతే ముఖ్యమంత్రులు కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అట్లాంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరు కక్షపూరిత రాజకీయాలు చేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఈ జడ్జిమెంట్ 17A అనేది ఈ చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు అంటే, ఈ ఇలాంటి వాళ్ళకి వర్తించదు అని అంటే గనక, కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఇక నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క పాత ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం కక్షపూరితమైన కేసులు పెట్టడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవస్థ పూర్తి చిన్నాభిన్నం అవుతుంది. సో ఆ పరిస్థితిని పూర్తిగా నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా, అంటే కేవలం రాజకీయం అంటే సేవ మాత్రమే కానీ కక్షలు కాదు, కార్పణ్యాలు కాదు అనేది సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా తెలుసు. అందువల్ల అసలు ఆ సెక్షన్ తీసుకురావడమే దానికోసం కదా, అంతకు ముందున్న వ్యవస్థని పక్కన పెట్టి ఇంకొక కొత్త సెక్షన్ 17A అనేది తీసుకురావడం దేనికి? మళ్ళీ పాత రోజులకే వెళ్ళేటట్టయితే, మళ్ళీ ఆటవిక న్యాయానికే వెళ్ళేటట్టయితే, అంటే గతంలో మనం ఆటవిక న్యాయం అనేవాళ్ళం, అడవుల్లో బతికేవాళ్ళం, ఎవడికి బలం ఉంటే వాడు కొట్టడం, ఎవడికి బలం ఉంటే వాడు చంపేయడం, ఆ వ్యవస్థ నుంచి మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకుని ఇప్పటిదాకా వచ్చాం, ఇప్పటి ఈ పరిస్థితి దాకా వచ్చాం. లేదు లేదు మళ్ళీ నేను ఆ పాత పద్ధతికి వెళ్తానంటే దానికి సో కోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది? అందువల్ల గతంలో ఉన్న న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నిటిని సరిచేసి కొన్ని రక్షణలు కల్పించింది. ఇప్పుడు అవే రక్షణలు, ప్రభుత్వాలు కల్పించిన అవే రక్షణలు, న్యాయ వ్యవస్థ కల్పించిన అవే రక్షణల్ని అదే న్యాయ వ్యవస్థ ఎలా కాదంటుంది? సో కాదనే అవకాశం 99.99% అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ దాన్ని కాదు అంటే ఏంటి అంటే, ఆ న్యాయంలో ఏదో లోపం ఉంది, వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఏదో లోపం ఉంది, దానన్నా సరి చేయాలి కనీసం. సో అట్లా కాకుండా అటు ఇటు కాకుండా వదిలేస్తే కక్షలు కార్పణ్యాలు ప్రతి ప్రతి 5 ఏళ్లకి ప్రభుత్వం మారుతూ ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. ఒకవేళ అలా కాదు, కొన్ని ప్రభుత్వాలు సంవత్సరానికి పడిపోతాయి, కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు పడిపోతాయి, పడిపోగానే ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఆ పాత ముఖ్యమంత్రుల మీద పాత మంత్రుల మీద కేసులు పెట్టుకుంటూ పోతే, కేసులు లేని వాడు అంటూ ఉన్నాడు ఈ దేశంలో, మళ్ళీ వాటిని ప్రూవ్ చేసి వాళ్ళు వాళ్ళు రాజ్య వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికల వ్యవస్థ అసలు అర్థం లేకుండా పోతుంది. అంటే ఒక అర్థం లేని ఒక న్యాయ సూత్రాన్ని పట్టుకుంటే మనం మొత్తం అర్థం లేని రాజకీయ వ్యవస్థ అయిపోతుంది. రాజకీయ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, అసలు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. సో ఎవరైతే ఒక న్యాయాన్ని తీసుకొచ్చారో ఆ న్యాయానికి ఆ చట్టానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఆ న్యాయ వ్యవస్థకి, ఆ చట్టబద్ధమైన ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు సుప్రీంకోర్టు కానీ, వీటికే ఆ అధికారం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఒకవేళ దీని ఏదైనా కాదు అట్లా ఇట్లా అందనుకోండి, దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టు ఇలా అంది కాబట్టి దీనికి ఎలా రక్షణ కల్పించాలి ఇలాంటి కక్షపూరిత వాతావరణం లేకుండా అనడానికి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక చట్టాన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఇవన్నీ ఇంత ప్రాసెస్ జరిగే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా సరైన న్యాయం తీసుకుంటుంది. 17A అనే రక్షణని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారని కాదు, ఇట్లాంటి ఎవరైనా రాజకీయ నాయకుల మీద కక్షపూరిత రాజకీయాలు లేకుండా ఉండే వాతావరణాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు కల్పించే అవకాశం ఉంది. నాకైతే ఆశాభావం నేనైతే వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇసుక వ్యవహారం అంటే అసలు మరి హాస్యాస్పదం అండి అసలు అది. ఎందుకంటే ఇసుక ఏదో గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్ మీద ఇసుక అసలు ఇవ్వడం అనేది ఇంకా ప్రభుత్వానికి చాలా నష్టం చేస్తుందంటే, అసలు ఈ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలో, ముందు నవరత్నాల మీద 9 కేసులు పెట్టాలి ఫస్ట్ పాయింట్. ఇసుక మీద ఒక కేసు కనుక ప్రూవ్ ఇది పెట్టవలసిందే అంటే నవరత్నాల మీద 9 కేసులు పెట్టాలి, ఆ తర్వాత మిగతా కేసులు ఇక ప్రతిదాని మీద.
ఇప్పుడు ఏది ఎక్కడ ఒక పైసా వేస్ట్ అవుతోంది అంటే ఆ పైసా వేస్ట్ అయిన ప్రతి దాని మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టవలసిందే. ఇప్పుడు దాని మీద ఇలా ఈకే ఇలా కేసులు పెట్టినా కూడా ఏ ప్రభుత్వం అన్నా మనగలుగుతుందా? ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పదవిలోంచి పోగానే ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి కదా. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఉండొచ్చు, రేపు ఇంకో ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి ఉండొచ్చు. అంటే రాజకీయ వ్యవస్థని టోటల్ గా ఆ 17 ఏ వ్యవహారం అయినా సరే, ఇక్కడ ఈ ఇసుక వ్యవహారం అయినా సరే, కక్షపూరితమైన ఒక రాజకీయం అనేది క్లియర్ కట్ గా కనబడుతోంది రెండిట్లో కూడా. సో ఇట్లాంటి కక్షపూరితమైన రాజకీయం అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే ఉంది. అనేక చట్టాలు ఉన్నాయి, ఒక చట్టం కదా అనేక చట్టాలు ఉన్నాయి, అవన్నీ కూడా రక్షణ కల్పిస్తాయి. సరే ఇప్పుడు ఇసుక వ్యవహారంలో ఏమైనా జరిగినాయంటే అది వేరే విషయం. ఇసుకని అసలు ఫ్రీగా ఇవ్వడానికే వీలు లేదంటాం అనేది టోటల్ గా హాస్యాస్పదం. ఈ ఇసుక విధానంలో ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, అక్కడ ఎవరైనా తప్పులు చేశారనుకోండి, వాళ్ళ మీద అలా కేసులు పెట్టడం ఇబ్బంది లేదు. అసలు విధానమే తప్పు అంటాం అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక విధానం తప్పు అని మా ఇంకొక ప్రభుత్వం మాట్లాడడం అంటే ఇక అది దానికి ఎక్కడ దాకా పోతుంది అనేది ఇక చెప్పలేం. సో ఖచ్చితంగా ఈ ఇసుక విధానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాంటి ఏదైతే కేసు పెట్టిందో అది పూర్తి హాస్యాస్పదమైన కేసు, అది నిలబడే కేసే కాదు నాకు తెలిసి అయితే. మరి ఒకవేళ నిలబడిందంటే కనుక ఇక ఏ ముఖ్యమంత్రి ఉండదు, ఏ మంత్రివర్గం ఉండదు, ఏ అధికారులు అసలు ఐఏఎస్లు అసలు పారిపోవాలేమో. ఐఏఎస్లు దేని మీద సంతకం పెట్టరు ఇక. ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ డెసిషన్ మీద ఐఏఎస్ అధికారి నేను సంతకం పెట్టను అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే వెళ్ళాలి ఫస్ట్, అందరికన్నా ముందు వెళ్లాల్సిన వాళ్ళు అది జైలుకి వెళ్ళాలంటే. సో అట్లా అందువల్ల ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇలా కక్షపూరితమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఇక్కడే ఫుల్ స్టాప్ పడాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ పడకపోతే ఇది దేశవ్యాప్తంగా మొత్తం అందరికీ అంటుకుంటుంది. కాబట్టి ఒక ఏదంటే ఒక చర్మవ్యాధి లాంటిది ఒక అలాంటిది ఒకళ్ళు అంటుకున్నట్టు మొత్తం దేశవ్యాప్తంగా అవుతుంది. అస్తం మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీదే ఉంది. అందులో కోర్టులు సక్సెస్ అవుతాయి. ఈ రోజు 17 మీద కూడా ఆ విధమైన తీర్పు వస్తుందని నేను కూడా ఆశిస్తాను. ఇక శ్రీనివాసరెడ్డి గారి పొత్తుల గురించి కూడా చర్చ జరుగుతోంది. జనసేన, తెలుగుదేశం ఆల్మోస్ట్ సీట్ షేరింగ్ నిర్ణయానికి వచ్చారని, మొన్న సంక్రాంతికి చంద్రబాబు గారి నివాసానికి విందు సమావేశానికి వెళ్ళారు కళ్యాణ్ గారు, 3.5 గంటలు చర్చ జరిగింది. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, ఎవరెవరు సీట్లు ఏంటి అనేది, ఆ తర్వాత జరిగిన భోగి మంటల కార్యక్రమాలకు సంబంధించి కూడా వారిద్దరూ కలిపి అమరావతిలో సంక్రాంతి సంబరాలు భోగి సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక జీవోల్ని మంటల్లో కౌంట్డౌన్ కూడా మొదలుపెట్టారు. 85 రోజులు, 86 రోజులు, 85 రోజులు అంటూ. సో ఏంటి పొత్తులకు సంబంధించి? చాలా సుస్పష్టంగా గత సంవత్సరపు జనసేన ఆవిర్భావ సభ ఏదైతే ఇప్పటం గ్రామంలో జరిగిందో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కూడా ఆయన స్పీచ్ ఆ రోజే రాజకీయాల పట్ల పరిజ్ఞానం ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా ఆయన స్పీచ్ ఉంది. ఏది మొన్న కాకుండా అంతకుముందు వాళ్ళ జనసేన ఆవిర్భావ సభ ఇప్పటం గ్రామంలో జరిగినప్పుడు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మదించినటువంటి దున్నపోతు మాదిరి మొత్తం ప్రజానీకాన్ని వ్యవస్థని నాశనం చేస్తుంది. దీని కొమ్ములు వంచాలి, విరవాలి. దీన్ని ఓడించడానికి వైసీపీ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను. దీంట్లో ఇప్పటి వరకు మాకేదో బీజేపీతో మేము ఉన్నాం, బీజేపీ ఓ రూట్ మ్యాప్ ఇస్తానంది, అది చూస్తాను, ఏమిస్తుందో చూస్తాను, నేనైతే ఈ బాధ్యతను భుజాన వేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆ రోజే చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయం అర్థమైంది. అది పరిజ్ఞానం ఉన్న ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈ రోజుకి వచ్చేసరికి తుదిరూపు తీసుకొని చక్కగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశంతో చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవం లేనటువంటి రాజకీయవేత్తలతో కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ప్రజానీకానికి ఉన్నది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా కూడా తన ఉపన్యాసంలో చెప్పడం కూడా జరిగింది. తర్వాత వేరే సందర్భంలో ఈ విధంగా తీసుకొని వచ్చి పొత్తుల విషయంలో చాలా ఒత్తిగ్గా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. దీన్ని త్వరలోనే, నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, త్వరలోనే పొత్తుల విషయం బయటపెడతాం, లిస్టులు బయటపెడతాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ పండగ, ఈ హుషారు, ఈ కార్యక్రమాలు, అదే విధంగా ఈ రాక్షస పాలన పైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి
అటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకటి, అదేవిధంగా గుంటూరు జిల్లాలో పాత గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఒకటి, పెద్ద ఎత్తున ఈ గోదావరి జిల్లాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఏ ఏ స్థానాల్లో ఏ ఏ పార్టీ పోటీ చేయబోతా ఉంది, ఎన్ని స్థానాలకు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేటువంటి స్పష్టమైనటువంటి ఇది పార్టీ ఈ పార్టీకి వచ్చేసింది. అందుకని కేడర్లో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ లేదు ఏ పార్టీ కేడర్లో కూడా. ఈ విధంగా ఇద్దరు కలిసి ముందుకెళ్లేదానికి ఈరోజు రాష్ట్ర ప్రజానీకం యొక్క కోరిక కూడా తెలుగుదేశం జనసేన కలిసి ముందుకెళ్లాలి, అనవసరంగా లగేజీలు తగిలించుకోకూడదు, ఇంతవరకు పోతే ప్రజల ఆమోదం ఉంటుంది, ఈ ప్రజల ఆమోదంతో మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి ఏమి సహకారం ఇవ్వాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేది తర్వాత చూసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే పొత్తుండాలి అనేది ప్రజల స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంది. చాలా మంది అడుగుతా ఉన్నారు బీజేపీతో పరిస్థితి ఏంటి, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసినవి లేకపోతే ఇక్కడ ఇచ్చేసిన చెప్పి ప్రతిపక్షాలు అంటే అవతల పార్టీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా కామెంట్ చేసే పరిస్థితి చేస్తున్నారు. నేను అంటున్నా వాళ్ళకి అక్కడ బీజేపీ జనసేన అక్కడ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి, అక్కడ మాకున్న పరిస్థితుల్లో మేము పోటీ చేయకూడదు అనుకున్నాం, చేయలేము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తుకొచ్చింది, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది, ఇక్కడ బీజేపీ జనసేన తోటి పొత్తు నువ్వు నాతో పొత్తులో ఉన్నావు కాబట్టి వెళ్ళడానికి లేదని వాళ్ళని ఆంక్షలు పెట్టి ఆపలా. అందుకని ఈ అనవసరమైన చర్చలు రాద్ధాంతాలు ఈ సిద్ధాంత రాద్ధాంతాలు కొత్త కొత్త వాటిని వీళ్ళకి వీళ్ళే ఫ్రేమ్ చేసి దాన్ని ఫామ్ చేసి వాటిని చర్చలో పెట్టాలని చూస్తా ఉన్నారు. ప్రజల్లో చాలా స్పష్టంగా తెలుగుదేశం జనసేన రాజకీయ పొత్తు అనేటువంటిది రాజకీయంగా అవగాహనతో రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుతోటి వ్యతిరేక ఓటు చీలకుండా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే కాదు వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా చెయ్యాలి, అలా చెయ్యకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అనేటువంటి బలమైన దృఢమైనటువంటి సంకల్పంతో ప్రజానీకం అంతా కూడా ఉన్నారు. ఈ పొత్తుని హర్షాతిరేకాలతో ఆమోదిస్తూ ఉన్నారు. అందుకని చాలా స్పష్టంగా మేము కూడా చెప్పడం జరిగింది, ప్రస్తుతానికి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాము అని చెప్పి. అంటే మీరు ప్రస్తావించారు కాబట్టి బీజేపీ పొత్తు, ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ 4 జాబితాలు ఎన్నో విడుదల చేసేసింది, అంటే అభ్యర్థుల్ని ప్రకటించారు. అధికార పార్టీ కాబట్టి సిట్టింగ్లు ఎక్కువ సీట్లు ఇస్తారు కాబట్టి ముందు ప్రకటిస్తారు అనుకోవడానికి లేదు, వాళ్ళు చాలామందిని మార్చేశారు. సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గరికి వస్తున్నారు, జనసేనలో జాయిన్ అవుతున్నారు. కర్నూలు ఎంపీ రిజైన్ చేశారు, బందర్ ఎంపీ రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అవుతున్నారు, కడపకి సంబంధించిన ఎమ్మెల్సీలు రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు, విశాఖకి సంబంధించిన ఎమ్మెల్సీ రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అయ్యారు, అలాగే పాదసారథి గారు పార్టీకి రిజైన్ చేయబోతున్నారు, టీడీపీలోకి వస్తారని అంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది నాయకులు. ఎందుకంటే వాళ్ళు జాబితా ప్రకటించారు, ఆల్మోస్ట్ 4 జాబితాలు విడుదల చేశారు. సో ప్రత్యర్థి పక్షం అభ్యర్థులను ప్రకటించేసి రంగంలో ముందుండగా మీ జనసేన టీడీపీ ఓకే ఒక నిర్ణయానికి వచ్చారు, త్వరలో ప్రకటిస్తారు పండగ తర్వాత అన్నారనుకోండి, ఏదో ఉత్తరాయణం మంచిదని ఏదో సంథింగ్ ఓకే, బట్ మూడో పక్షం చేరుతుందా చేరదా ఇంకా క్లారిటీ లేకపోతే వీక్ అవుతుంది కదా మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి. ఒకవేళ పొత్తు ఉంటే ఏమని కన్విన్స్ చేసుకోవాలి, పొత్తు లేకపోతే ఓకే మీరు అన్నట్టుగా బ్యాగేజ్ వద్దు ఇక్కడితో సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా, పొత్తు ఉంటే ఎందుకు పొత్తు ఉంది దాన్ని ఎలా కన్విన్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ 17 ఇయర్ చర్చ జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఎలా ప్రచారం జరిగిందో, నెరేటివ్ స్ప్రెడ్ అయిందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నెరేటివ్ స్ప్రెడ్ అయింది, వైసీపీ బీజేపీ ఒకటే, చంద్రబాబు అరెస్ట్ వెనక ఉన్నది పెద్దలే, ఇవన్నీ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎలా కన్విన్స్ చేయాలి, మీకు టైం సరిపోతుందా? ఓ పక్కేమో కౌంట్ డౌన్ వేశారు 87, 86, 85, ఇంకా అభ్యర్థులు జాబితా రాలా. ఈరోజు ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు సత్యసాయి జిల్లా, ఈ నార్కోటిక్స్ వీటన్నిటికి సంబంధించిన అకాడమీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అవును మూర్తి గారు, దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా నిజంగా ప్రశ్న, ప్రజల్లో 1000 ప్రశ్నలు వాళ్ళ మెదడును తులుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి నెరేటివ్ స్ప్రెడ్ అయిందో,
రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు అంటే ఓపెన్ గా మనం డిబేట్ లో మాట్లాడితే పార్టీ లైన్ మాట్లాడినట్టు శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు, ఎందుకని ఇది మాట్లాడని వాళ్ళంటూ ఎవరు లేరు. దీని వెనకబాల కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది, అది లేకుండా జగన్మోహన్ రెడ్డికి అంత దమ్ము లేదు, జగన్మోహన్ రెడ్డి అంత చెయ్యలేడు అనేటువంటి దీన్ని చాలా స్పష్టంగా కూడా ప్రజలందరూ మాట్లాడారు. ఆ క్రమంలో బీజేపీ మీద వ్యతిరేకత కాకుండా ప్రజల్లో ద్వేషం వచ్చింది, పార్టీ కాదు మా పార్టీ కాదు ప్రజల్లోనే ఒక ద్వేషభావం వచ్చింది. మీరన్నట్టు రేపు పొద్దున్న దీన్ని పొత్తు పెట్టుకోవాల్సి వస్తే అంటే మా మేము ఆ పదాలు వాడలేము, కానీ ప్రజలు మానసిక స్థితి ఆ విధంగా ఉందని చెప్తున్నాం. పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఆలోచన చేయాల్సి వస్తే మీరు చెప్పినట్టు చాలా పెద్ద కష్టమే, కానీ ఇప్పటికి జరుగుతున్న దాన్ని బట్టి నాకున్న రాజకీయ అవగాహన మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో పొత్తుండేదానికి అవకాశం లేదు. తెలుగుదేశం జనసేన కూటమి మాత్రమే కలిసి పోటీ చేస్తుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు కూటమి ఒకే, ఇప్పుడు మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు పోటీ చేసినప్పుడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన సందర్భంలో మళ్ళీ సిపిఎం సిపిఐ ఒకదాని మీద ఒకటి పోటీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేమంటే అక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్, ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం. దేశవ్యాప్తంగా కూడా అనేక పార్టీలు రాజకీయ పొత్తులు పెట్టుకునేటప్పుడు మళ్ళీ అక్కడక్కడ ఆ పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు తిరిగి మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అదే విధంగా ఇక్కడ బీజేపీతో లేదా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన దానిలోని ఈ రాష్ట్రం వరకు తెలుగుదేశంతో పొత్తులో ఉండే దానికోసం అది రాష్ట్రంలో ఉన్నటువంటి దీంతో ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినప్పుడు ఆ తెలుగుదేశం దీంతో ఉంటుంది. ఈ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓ పరిస్థితి. అయితే బీజేపీకి ఇతర పార్టీలా కుదరదు కదా ఇంకా, కాబట్టి ఇప్పుడు దీన్ని పొత్తు సర్దుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో మేము పోటీ చెయ్యము లేకపోతే ఈసారికి ఇట్లా చూద్దామంటే కుదరదు, వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేసుకోవాల్సిందే. కాబట్టి మరి సపరేట్ గానే పోటీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల మానసిక స్థితి, ప్రజల యొక్క ఆలోచన ఏమిటి అంటే బీజేపీతో పొత్తు, దాన్ని అప్పుడే ఇప్పుడప్పుడే డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం లేరు, మీరన్నట్టు ఈ సమయం చాలదు. కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి అయినా, అదేవిధంగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారికైనా ఇలాంటి అవగాహనలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి ఏ విధమైనటువంటి ఎత్తుగడలు అంటే వ్యూహం ఎత్తుగడలు ఇవన్నీ రాజకీయాల్లో చాలా కీలకమైనవి, కాబట్టి ఏ విధమైనటువంటి ఎత్తుగడలతోటి ముందుకు పోతారు అనేది చూడాలి. ఇప్పటికి ప్రస్తుతానికైతే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆలోచన సరళి, ఈ రెండు పార్టీల పొత్తు ఎనఫ్, ఇది సంపూర్ణంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లే దానికోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఈ రాష్ట్రానికి ఓ మంచి చేసే దానికోసం తోడ్పడుతుంది అనేటువంటి ఆలోచనతో అయితే రాష్ట్రంలో ప్రజానీకం ఉన్నారు, భవిష్యత్తు చూడాలి. అన్యారెడ్డి గారు. మూర్తి గారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనుక కేంద్రం ఉంది లేదా ఇంకెవరో బీజేపీ నాయకుడు ఉన్నారనే వాదన ప్రజల్లో నుంచి రాలేదు, తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకుల నుంచి వచ్చింది. ఈ కథనం వాళ్ళు తయారు చేశారు, ఈ నరేటివ్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు లోకేష్ బాబు కూడా ఇది అబద్ధము ఇది నిజం కాదని చెప్పి ఎవరో అడిగితే బీజేపీ ఉందంట ఇది ఏమాత్రం నిజం కాదని చెప్పినట్టుగా నాకు బాగా గుర్తుంది. కాబట్టి ఒక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇది ఈ ఈ యొక్క తప్పుడు భావన, ఇది తప్పుడు భావన తప్పుడు నెరటివ్ దీన్ని తీసుకెళ్తున్నారు. ఆ ప్రజలు అంటే మనం ఇక్కడ కూర్చొని నేను ఏదైనా చెప్తే మొత్తం ప్రజల తరఫున చెప్పినట్టుగా భావించడం ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పద అనే విషయం, చాలా భ్రమల్లో ఉన్నారు ప్రజలందరూ ఇది అనుకుంటున్నారు. నేను కూడా మా పార్టీ కార్యకర్తలతో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళా ఎక్కడ ఉంటాం మనం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా, మళ్ళా మనం అనేక అనుభవాలు మనకు ఉన్నాయి కదా తెలుగుదేశంతో వాళ్ళు ఏం చేశారని మా కార్యకర్తలు కొంతమంది సాధారణ ప్రజలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాల విషయా ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది, ఈరోజు పొత్తు ఉంటుందా లేదా ఉంటే ఏ విధంగా ఉంటుందని చర్చించుకునే అవకాశం లేదు. జనసేన అండ్ టీడీపీ పొత్తులో కొనసాగుతున్నారు,
మీరు ఎందాకన్నారు సీట్లు అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. నాకున్న రాజకీయ అవగాహన మేరకు నామినేషన్ వరకు కూడా, నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా ఈ పొత్తులు, చర్చలు, సీట్లు, మార్పులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మాకు అనుభవం ఉంది 2014లో పొత్తు పెట్టిన తర్వాత. మాకు 14-15 అసెంబ్లీ సీట్లు ఇస్తే అందులో 4 రెబల్స్ ను పెట్టేశారు టీడీపీ వాళ్ళు. మా ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది చూద్దాం. ఈరోజు కేంద్ర పార్టీ లేదా ఇంకేదో మా సీనియర్ నాయకులు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి గారు పర్యటనలో ఉన్నారు. 31 పార్లమెంటు ఈ వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రారంభమవుతూ ఉంది. అదేవిధంగా 22వ తేదీ భవ్యమైన రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవం, దాని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మా కేంద్ర పార్టీ కేంద్ర నాయకత్వం అంతా కూడా దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి పొత్తుల మీద మనసు పెట్టి ఆలోచించే సమయం ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం అందరం కూడా ఇంకా 80 రోజులు 85 రోజులు లేదా 3 నెలలు సమయం ఉంది. ఎవరు ఎవరితో కలుస్తారనేది మనం మేము చాలా స్పష్టంగా చెప్పాం. జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది, జనసేన టీడీపీతో కొనసాగుతుంది. మేము ఈ కూటమిలో చేరుతామా లేదనేది మా కేంద్ర నాయకత్వము పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మేము పొత్తులో ఉన్నందువల్ల మనం ఎదగలేదు, మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ప్రతి సందర్భంలో బీజేపీని అడగదొక్కడానికి ప్రయత్నం చేశారని మాకు అనుభవం ఉంది. ఒకటి, రెండోది నేనేమంటున్నా అంటే 2009లో పొత్తు పెట్టుకున్నా, 9లో పొత్తు పెట్టుకున్నాం కదండి టీడీపీ, బీజేపీ ఆ రోజు అధికారానికి వచ్చారు. 2014లో పొత్తు పెట్టుకున్నారు, ఆ రోజు ఈ అధికారం కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కాబట్టి ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితి దృష్ట్యా పొత్తు ఉండడమా లేదనేది ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకునే హక్కు ఉంటుంది. అది ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ హక్కు ఉంటుంది. కానీ ఒకటే స్పష్టము, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల ముఖ్యంగా ఆలోచిస్తుంది, ఆ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఈ దృష్ట్యా కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆలోచిస్తుంది. కాబట్టి భవిష్యత్తు ఏం జరగబోతుందో నేను ఇందాకనే చెప్పాను. ఎన్నికల ఆఖరి నామినేషన్ వరకు కూడా ఎవరెక్కడ పోటీ చేయాలా, ఏమిటి పొత్తులు, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతుంటాయి. ఈ భారత ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ ఇది. మనం మనందరం కూడా గుర్తుంది, మీకు గుర్తుంది ముత్తు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో కలిసి ఆయన ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆయన మద్దతు బీజేపీకి ఇచ్చాడు, తర్వాత మళ్ళా టీడీపీకి ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది హైదరాబాద్ సిటీలో ఒక నియోజకవర్గం పార్లమెంటు విషయంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకమైన అభ్యర్థికి బహుశా నాకు గుర్తున్నంతవరకు జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటాను వారికి మద్దతు ఇస్తారని తెలిసిన తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారిని కన్విన్స్ చేయడం, తర్వాత వారు ఆలోచన మార్చుకోవడం, తర్వాత వారు టీడీపీకి కూడా మద్దతుగా తిరగడం మనం చూసాం. అయిన తర్వాత ఆయన ఆ జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ మీద, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన సంచలనమైన వ్యాఖ్యలు ఆ రోజు మొత్తం రాష్ట్రమంతా సంచలనమయ్యాయి. చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు, సంచలనం మనం చూసాం. కాబట్టి రాజకీయాలు దొరుకుతుంటే ఈ రోజు మళ్ళా వారు చంద్రబాబు నాయుడు గారి జైల్లో చూసి వచ్చిన తర్వాతనే ఆయన కూడా ఒక ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే పొత్తులో వెళ్తున్నామని కూడా చెప్పారు. వాళ్ళ ప్రతి పార్టీ తీసుకునే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పావు, నేను బీజేపీతో ఉన్నానని బీజేపీ నాయకత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేము పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నామని. బట్ అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందో మనం చూద్దాం. మా జాతీయ నాయకత్వము ఏం ఆలోచన చేసుకుంటారు, ఏది బెటర్, వాట్ ఈస్ బెటర్, ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు, దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుందని నాకు పూర్తి విశ్వాసం. పవన్ కళ్యాణ్ 2014లో మీకు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా జరిగిన సభలో, కాకినాడ సభలో ఆయన ప్రత్యేక హోదా విషయంలో హోదా ఇవ్వకుండా లడ్డూ ఇచ్చారు, ప్యాకేజీ ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. మీకు తెలుగులో చెప్తే అర్థం కాదు, హిందీలో చెప్తాను పాపం, ఆయన హిందీలో కూడా మాట్లాడు. మళ్ళీ ఆ తర్వాత కన్విన్స్ చేయాలనుకోండి బీజేపీతో, ఇవన్నీ సహజం జరుగుతుంటాయి. ఎస్ ఎస్, ఇది ఇది రాజకీయాలు జరుగుతుంటాయి. మూర్తి గారు, శ్రీరామ్ గారు, సార్, మూర్తి గారు, సో బీజేపీ జాయిన్ అవుతుందా అవుదా, అయితే ఏంటి పరిణామాలు, జనసేన టీడీపీ అయినా? ఎందుకంటే సైద్ధాంతికంగా
కలవని ఉత్తర దక్షిణ ధృవాల లాంటి ప్రత్యర్థులైన వామపక్షాలు బీజేపీ కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 89లో అనుకుంటా నాకు తెలిసి తెలుగుదేశంతో ఎడం చేతి వైపు లెఫ్ట్ పార్టీలు పొత్తులో ఉన్నాయి, కుడి చేతి వైపు బీజేపీ పొత్తులో ఉన్నాయి. బీజేపీకి లెఫ్ట్ పార్టీలకు పొత్తు లేదు, బట్ టీడీపీతో రెండు విడివిడిగా పొత్తులు ఉన్నాయి. సో ఇప్పుడు జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది, జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది, బట్ బీజేపీ టీడీపీ కలుస్తాయా కలవా అనేది చర్చ. ఈ కన్ఫ్యూజన్ మిత్రులు బీజేపీ మిత్రులు చెప్పినట్టు, ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా చాలా కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి రెండు రోజులు కాదు. ఎందుకంటే తెలుగుదేశం వైపు నుంచి అనేక అనుమానాలు క్లియర్గా మన రెడ్డి గారు చెప్పిన దాంట్లో క్లియర్గా కనిపించాయి. అంటే అది ఏదో ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు, కానీ అది పార్టీ అభిప్రాయమే. అది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం అయితే కాదు, కానీ ఓవరాల్గా పార్టీలో మెజారిటీ పీపుల్ అభిప్రాయం అయితే అదే. మరి అంత చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళే అరెస్ట్ చేయించారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా అసలు చచ్చి వాళ్ళతో మాకు పొత్తుండదా అని చెప్పాలి. కానీ అది చెప్పట్లేదే. ఎందుకని? పోనీ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రంలో పొత్తు ఈ రాష్ట్రంలో పొత్తు ఉండదు అలా ఏం చెప్పట్లేదు. ఈ రోజు కూడా ఆయన ఏం చెప్తున్నారు, నేను ఎన్డీఏతో పాటే ఉంటున్నారంటున్నారు. ఎన్డీఏతో పాటే ఉండేటైతే అసలు ఆయన వీళ్ళు ఆ ఎన్డీఏలో మిత్రుడిగా ఉన్న భారతీయ జనతా పార్టీతో సంప్రదించకుండా వేరే పార్టీతో ఒక అసలు పొత్తు ఎలాగే అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసలు మరి మేము ఒకవేళ వద్దు అనుకుంటే కనుక మేము పొత్తులో ఉండమని చెప్పొచ్చు కదా, మరి ఎందుకని చెప్పలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవరు చెప్పలేరు, ఎందుకంటే కేంద్రంలో పార్టీ నిర్ణయం తీసుకుంటే తప్ప వీళ్ళు చెప్పలేరు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా కాదు కదా, ఇద్దరు అధినాయకులు పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పేయచ్చు కదా, లేదు ఈసారికి లేదులేండి మేము ఇలా వెళ్తున్నామని చెప్పేయచ్చు కదా. ఓ పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నారు, సీట్ల దాకా వచ్చేసింది వ్యవహారం. సీట్లు నీ సీట్లు ఏంటి, నా నీకు ఎన్ని నాకెన్ని పక్కన పెట్టే, అది కూడా అయిపోయిన తర్వాత నీకు ఏ సీట్లు నాకే సీట్లు దాకా వచ్చేసారు. అయినా కూడా ఇప్పటికీ మేము బీజేపీతో కలిసి వెళ్ళామని ఆయన చెప్పట్లేదు, ఈయన చెప్పట్లేదు. ఎందుకని కారణం? ఇది కదా సమస్య. ఇదే ఇప్పుడు జనసేన పార్టీకి ఒక రాధా ఇంద్రకృష్ణ వ్యవహారం ఎట్ట కుదురుతుంది? ఒకవేళ కుదరాలి అంటే మీరు చెప్పింది చేయాలి. ఎందుకంటే ఇద్దరు మేమిద్దరం పొత్తులో ఉన్నాం, జనసేనకి ఇన్ని టికెట్లు ఇస్తున్నాం, ఆ టికెట్ లో వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. వాళ్ళు సిపిఐకి ఇస్తారా, సిపిఎంకి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా, మాకు సంబంధం లేదని టీడీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లోంచి వీళ్ళకని తీసుకోవాలి. కానీ ఇవన్నీ ఎలాగుంటాయంటే మూర్తి గారు, ఇది ఎమ్మెల్యే సీట్ల వరకు వర్కౌట్ అవుతుంది తప్ప ఎంపీ సీట్లకు వర్కౌట్ కాదు. ఎంపీ సీట్లకి అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ మాట్లాడుకుని జనసేనకి మీకు ఇన్ని ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పగలుగుతారా? ఎన్ని సీట్లు ఇస్తే వాళ్ళు బీజేపీకి అందులో కొన్ని సీట్లు ఇవ్వగలుగుతారు, అందులో కొన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ తనకున్న సీట్లో కొన్ని సిపిఐ సిపిఎంకి ఇవ్వగలుగుతుంది? సో ఎంపీ సీట్ల దగ్గరికి వచ్చేసి సాధ్యం కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యే సీట్లు పెద్ద సీరియస్ వ్యవహారం కాదు, వాళ్ళు ఎంపీ సీట్ల విషయం మీద పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే సీట్ల విషయంలో పెద్ద ఇది సమస్య కాదు. కానీ ఎంపీ సీట్ల దగ్గరికి వచ్చేసరికి సమస్య వస్తుంది. అందువల్ల ఈ అటు నువ్వు అటు చూసుకోవా నేను ఇటు చూసుకుంటాననే వ్యవహారం సాధ్యం అవుతుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఎంపీ సీట్లు లింక్ ఉంది కాబట్టి, అది లేకపోతే కనుక నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. తెలుగుదేశానికి ఇన్ని సీట్లు ఏదో 100 150 ఏదో సీట్లు ఉన్నాయి, ఆ సీట్లలో నేను కొన్ని సిపిఐకో సిపిఎంకో ఇచ్చుకుంటాను, ఇది మా వ్యవహారం. మేము జనసేనకి ఇన్ని ఇచ్చాం, వాళ్ళు బీజేపీకి ఇచ్చుకుంటారు, ఎవరికి ఇచ్చుకుంటారు మాకు సంబంధం లేదంటే అందులోంచి కొన్ని బీజేపీకి ఇవ్వడం అది సాధ్యపడుతుంది ఎమ్మెల్యే సీట్ల వరకు. కానీ ఎంపీ సీట్ల దగ్గరికి వచ్చి సాధ్యపడుతుంది. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేకి ఎంపీకి ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది జరగకపోతే కనుక ఆ ప్రతిపాదనను కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ రెండు ఒకేసారి జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే సీట్లలో వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం జనసేనకు వచ్చిన దాంట్లో కొన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్నా అసలు జనసేనకి ఎంపీ సీట్లు ఎన్ని ఇస్తారు, అందులో అసలు మళ్ళీ బీజేపీకి ఎన్ని ఇస్తారు, ఇది సాధ్యపడే విషయం కాదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీని మీద స్పష్టత ఇవ్వాలి. అది తెలుగుదేశం పార్టీ ఇస్తుందా, జనసేన పార్టీ ఇస్తుందా, ఏ పార్టీ ఇచ్చినా కూడా ఎంత తొందరగా స్పష్టత ఇస్తే, ఎంత తొందరగా స్పష్టత ఇస్తే అంత తొందరగా ఈటీ అంత తొందరగా ఐటీలు ఈడీలు నోటీసులు వస్తాయని. అదే అదొక్కటే, అదే అది ఎలక్షనీరింగ్ ఎత్తులు పై ఎత్తులు అవన్నీ తర్వాత అవన్నీ తర్వాత. అందుకే ఇప్పుడు అసలు ఇద్దరు ఆగిపోయింది అక్కడే కదా, ఎలక్షనీరింగ్ దగ్గర ఈడీలు సిబిఐ దగ్గర ఆగిపోయింది. ఈడీలు సిబిఐలు ఐటీలు కేసులు వ్యవహారాలు చాలా ఉంటాయి. 17 ఏళ్ళు
అంటే అందుకనే అంటున్నా, అందుకనే నేను మొట్టమొదటి చెప్పింది ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. ఇందాక బీజేపీ మిత్రులు నాయకులు నాయకులు పార్టీలు తేల్చుకోకుండా కన్ఫ్యూజన్ తో ఉన్నారంటే ప్రజలు క్లారిటీ వచ్చేస్తుందండి. మీరు గమనించండి, తెలంగాణ మన సాటి రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, కలిసే ఉన్నాం దశాబ్దాలుగా. సరే, పార్టీలు వేరైనా సైకాలజీ జనరల్గా ఒకలా ఉంటుంది. మీరు తెలంగాణలో కేసీఆర్ కాదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఏమో అనుకుని కాంగ్రెస్ కోట్లు వేశారు అప్పుడు 14లో కానీ 19లో కానీ. కానీ ఈ నాయకులు అందరూ వెళ్ళి మళ్ళీ ప్రగతి భవన్లో జాయిన్ అయిపోయారు ఎమ్మెల్యేలంతా. సో కేసీఆర్ కొద్దు అనుకున్న మనం కాంగ్రెస్కి వేస్తే వీళ్ళు బీఆర్ఎస్లో కూర్చున్నారు టీఆర్ఎస్లో, ఇక ఏం ఉపయోగం అని ప్రజలు ఒక నిర్వేదంతో ఉన్నప్పుడు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఒక ఫీల్ వచ్చింది. అప్పుడు బీజేపీ ప్రజలంతా మళ్ళారు. మీరు ఉప ఎన్నికల్లో చూడండి, గ్రేటర్ ఎన్నికల్లో చూడండి. గ్రేటర్ ఎన్నికల్లో అయితే దాదాపు మేయర్ గెలిచేసేంత పని జరిగింది బీజేపీ. బండి సంజయ్ ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, ప్రతిరోజు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ గురించి అనండి, లేదంటే 10th ఎగ్జామ్స్ అనండి, లేదా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టకపోవడం వల్ల అనవండి, పేపర్ లీక్లు అవనివ్వండి, అసలు రోజు 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 అరెస్టులు, రోజు ఉద్యమాల్లో ఉండేవాడు బండి సంజయ్. సో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం పోటీ చేసేది, బలపడగలిగేది, బరిలో దిగి బస్తీ మీద సవాలు అనగలిగే నాయకులు పార్టీ బీజేపీ అనుకుని తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని కాదని ఉప ఎన్నికల్లో గెలిపించారు, గ్రేటర్ ఎన్నికల్లో గెలిపించారు. ఈవెన్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా జరిగిన ఉప ఎన్నికల్లో కానీ గ్రేటర్ ఎన్నికల్లో కానీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలే కాంగ్రెస్కి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఒక నెరేటివ్ స్ప్రెడ్ అయింది, దానికి కారణం బీజేపీ అనుకోండి, ఎవరైనా అనుకోండి, మనకు సంబంధం లే, బండి సంజయ్ని మార్చారా, కవితని ఇదిగో అరెస్ట్ రేపు, అదిగో అరెస్ట్ రేపు, ఇదిగో అరెస్ట్ రేపు, అదిగో అరెస్ట్ రేపు అని చెప్పి లిక్కర్ స్కామ్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లాంటి వాడిని లోపలేసి ఈ రోజు వరకు బయటికి రానివ్వకుండా ఏళ్ళు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, అలా చాలామందిని అరెస్ట్ చేసిన, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీని అరెస్ట్ చేసిన, ఎంపీ కొడుకుని అరెస్ట్ చేసిన, సో రకరకాల మందిని అరెస్ట్ చేసిన, ఒక్క కవితని ఇదిగో రేపు అదిగో రేపు అంటూ అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని నెరేటివ్ స్ప్రెడ్ అయ్యి దాన్ని అధికార పార్టీ ధృవీకరించేటట్టుగా బండి సంజయ్ని మార్చేసి ఇవన్నీ జరిగినప్పుడు బీజేపీలో జాయిన్ అయిన కేసీఆర్ వ్యతిరేక శక్తులు వ్యక్తులు ఏమన్నారు, లేదు లేదు వాళ్ళు వీళ్ళు ఒకటి అనుకుంటున్నారు మనకు ప్రమాదం అని బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు బీజేపీలో జాయిన్ అయిన నాయకులు. ఒక దశలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తన పదవికి రిజైన్ చేసేసిపోయి లేదు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మీ వల్ల కాదులే బీజేపీయే కరెక్ట్ అని మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి బీజేపీ తరఫున పోటీ చేశాడు. కానీ ఈ పరిణామాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నెరేటివ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల అంతకుముందు నెలల ముందు డిపాజిట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి ప్రత్యామ్నాయం కాంగ్రెసే, రేవంతే, బీజేపీ కుమ్మక్క అయిపోయింది అన్న వల్ల బీజేపీ మూడో స్థానానికి పోయింది. నిజంగానే గట్టిగా పోరాడిన బండి సంజయ్లు, ధర్మపూర్ అరవిందులు, ఈటెల రాజేందర్లు కూడా ఓడిపోయే పరిస్థితి, రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయిపోయారు. సో ప్రజలకి స్పష్టత నేను తర్వాత ఇచ్చుకుంటాలే, ఆఖరి వరకు ఇచ్చుకుంటాలే అంటే వాళ్ళు ముందే నిర్ణయం తీసేసుకుంటారు. నెరేటివ్ స్ప్రెడ్ అయితే చాలా డేంజర్, తెలంగాణలో చూసాం కదా. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఒకటి, ఇప్పుడు వైసీపీ బీజేపీ ఒకటే అన్న నెరేటివ్ వెళ్ళిపోయింది, ఇది మనం మాట్లాడుకుంటున్న అంశం. ఇప్పుడు మరి ప్రజలు ఎవరికి ఓటేస్తారు, బీజేపీ వద్దు అనుకున్న వాళ్ళు వైసీపీకి ఎట్లా ఓటేస్తారు, ఇది కదా సమస్య. అందుకే దీని మీద స్పష్టత ఇవ్వాలి. మీరు కలిస్తే ఓకే, ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిందంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. మీరు అలా కాదు అంటే వైసీపీ బీజేపీ ఒకటే అన్నప్పుడు అప్పుడు ఎలా వెళ్తారు? ఈ నెరేటివ్ స్ప్రెడ్ అయిపోతుంది, చాలా డేంజర్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనే నెరేటివ్ స్ప్రెడ్ అవుతుంది, తెలంగాణలో బీజేపీకి ప్రమాదం లేదా బీఆర్ఎస్కి ప్రమాదం అని నేను మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు ఆఫ్ ది రికార్డ్ నాతో ఏమన్నారంటే అలాగని బీజేపీ మీద గట్టిగా పోరాడలేని పరిస్థితి, ఎందుకంటే శివలింగం మీద తేలు లాంటిది, మేము పెట్టే నమస్కారం శివలింగానికి తప్ప తేలుకు కాదు, అలాగని లింగం మీద ఉండగా తేలిని కొడదామంటే కుటి చంపేస్తే పాపం వస్తుంది, అది కిందకి దిగిన తర్వాత కూడా అంటే అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గట్టిగా ఎదిరిస్తే రేపే అరెస్టులు అవుతాయి ఈడీల్లో అని వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు అక్కడ జనసేన టీడీపీది కూడా అదే అయి ఉండొచ్చు, నేను అనలేదు ఆంజనేయ రెడ్డి గారు విషపూరుగానే ఇంకోటి అని బీఆర్ఎస్ నాయకుడు అన్న చెప్తున్నా. ఇప్పుడు దీన్నే ఇంకో రకంగా చూద్దాం మూర్తి గారు, ఇప్పుడు వీళ్ళు కనుక బీజేపీతో కలిసి ఉన్నామని ఒక మాట ఇచ్చారనుకో, ఒక మాట మాట్లాడారనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, వైసీపీ మీదకి వెళ్తుంది కదా, ఇదే ఈడీ ఇదే ఐఏసీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వైసీపీ మీదకి వెళ్తాయి కదా, ఆ అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇది అంటే అందుకే కాదు, ఇగో 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 మీరు చెప్పిందే చెప్తున్నా, మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చెప్తున్నా, ఏం జరిగిందో నాకు తెలియదు. షర్మిల గారు తన కొడుకు పెళ్లి కోసం ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి బ్రదర్ దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి. వెళ్ళే ముందు ఇలా వస్తున్నానని చెప్తే అధికారులు చెప్పారట సీఎం గారికి. సీఎం గారు అన్నారట, ఏంటికి అబ్బా ఇప్పుడు ఆమె వెళ్ళేమో కాంగ్రెస్లో జాయిన్ అయింది, ఇప్పుడు ఇలా వస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నన్ను అనుమానిస్తారు, నాకు ఇబ్బంది అవుతుంది అన్నారని వార్తలు వచ్చినాయి. అంటే సొంత చెల్లెలు ఇంటికి వస్తే ఇన్విటేషన్ ఇవ్వడానికి బీజేపీ అనుమానిస్తుందేమో అని ఆవేదన ఆందోళన భయపడే పరిస్థితి ఉందంటే ఏంటంటున్నా, ఉన్నా కాదా, నేనే కన్ఫర్మ్ చేయట్లా, వచ్చిన వార్తలు కూడా అదే. మూర్తి గారు ఆ అడ్వాంటేజ్ ని తెలుగుదేశం జనసేన ఎందుకు తీసుకోవట్లేదు, ఆ భయాన్ని ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నా, ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. అమరావతికి ఈడీ, అమరావతికి ఈడీ వస్తే మనకి శ్రీరామ్ గారు ఒక మాట, అమరావతికి ఈడీయో సిబిఐ ఐటీఓ వస్తే ఉండవెళ్ళికి వెళ్ళే తోవ నుంచి ఇక్కడికి వస్తాయి, ఏముందానికి తాడేపల్లికి వస్తాయి, ఎంత దూరం ఏంటి తాడేపల్లి ఉండవెళ్ళి, ఇట అట ఇటు కాదంటే అటు, అటు కాదంటే ఇటు వస్తాయంటే ఏం చేస్తారు మీరు? అయితే ఇక్కడ బీజేపీ వైపు నుంచి ఆలోచిస్తే మూర్తి గారు, తెలంగాణలో సరే ఈ మనం ఏం చెప్పినా కూడా సూసైడ్ చేసుకున్నట్టే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకు చేసుకుందో తెలియదు, సూసైడ్ చేసుకున్నట్టే, అది అంజూ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వెళ్ళింది అది ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా చేయడానికి ఏం లేదు, అంటే యాజ్గా 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా జరిగితే అడ్వాంటేజ్ జరగాలి తప్ప డిస్అడ్వాంటేజ్. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నారు, మూర్తి గారు, అది తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఈ యొక్క నెరేటివ్ అన్నారు మరి, ఈ కథనాల బాధితులు తప్పుడు కథనాల బాధితులు అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి అనేక కారణాలు ఇప్పుడు నేను దానిపై చర్చించుకుంటున్నా, దీని వెనక ఎవరున్నారు ఏమిటి. బండి సంజయ్ మార్చిందైతే మీ అధిష్టానమే కదండి, వేరే పార్టీ మార్చదు కదా. లేదు ఏమనుమారు సార్, సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మార్చారు, తెలంగాణలో మార్చారు, నార్త్ లో కొన్ని రాష్ట్రాలు కూడా మార్చారు, అది మా యొక్క పార్టీ యొక్క ప్రాసెస్ లో భాగంగా మార్చారు. నేను ఓకే సార్ సార్, కాబట్టి బండి సంజయ్ ఇంకేదో కారణాలతో మార్చారు లేదా అది అనుకోవడం ఏదైతే తొందరది కరెక్ట్ అని అనుకోవడం. మీరే చెప్పారు ఇక్కడ అధికార పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయిని అరెస్ట్ చేశారు, మరి మేము అధికార పార్టీ వైసీపీతో కుమ్మక్కైతే మేము వారి అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేస్తాము, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చి కదా అరెస్ట్ చేయొద్దని. కానీ చట్టం కదా, ఎంపీ గారికి వారికి అంత సఖ్యత లేదు కదా. లేదా ఒక నిమిషం, అయినా కానీ లేదు అప్పుడు అప్పుడు సఖ్యత ఉండేది సార్, ఇప్పుడు ఈ సీట్ల విషయంలో గందరగోళం వచ్చి ఉండొచ్చు కానీ అప్పుడు సఖ్యత ఉంది, అందులో ఏమి అనుమానలేదు. నేనేమంటున్నా అంటే ఈ నెరేటివ్ బీజేపీకి వ్యతిరేకంగా నిర్మాణం చేస్తే నీకు పెర్సెప్షన్ ఉంది, కానీ ఫ్యాక్ట్ వేరు. మేము నిరంతరం ఈ ప్రభుత్వం మీద పార్టీ మీద పోరాడుతున్నాం. ఒకటి రెండవది, మీరు వెంటనే చెప్పండి మూర్తి గారు, మా పార్టీ కార్యకర్తలకి నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం మనము అనే ఒక నమ్మకం ఉంది. ఎట్లా అంటే నేను రాజంపేట అన్నమయ్య జిల్లా యొక్క త్రీమెన్ కమిటీలో నేను ఒక సభ్యుడిని, మేము వెళ్ళి స్వయంగా ఆశావహులు ఎవరైనా ఉన్నారా లోక్సభ పార్లమెంట్కి అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, మేము ఉదయం 8 గంటల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం రాత్రి 10 దాకా కూర్చోవలసి వచ్చింది, వచ్చేవాళ్ళు ఆశావహులు, మేము పోటీ చేస్తాం సార్ మా యొక్క ఇది అని ఒక్కొక్క నియోజకవర్గానికి అసెంబ్లీకి 15 నుంచి 20 మంది, ఒక్కొక్క లోక్సభకి అధిక సంఖ్యలో ఆశావహులు వచ్చారు. కాబట్టి మా పార్టీకి మా నాయకత్వానికి కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉంది, మేము వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో తిరిగే నాయకులు కండి, ప్రజల్లో తిరిగే కార్యకర్తలకు, ప్రజలకు విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం వచ్చింది, మాకు వచ్చే ఆశావహులుగా మేము ఉంటామని చెప్తున్నారు. నేనే ఉంటానంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మాది కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు ఎప్పుడు ఎవరితో చేరాలని మా పార్టీ. శ్రీనివాసరెడ్డి గారు 1999లో మేము గెలిచాము, టీడీపీ 2014తో టీడీపీ గెలిచాము. ఇదంతా కూడా ఊహాజనితమైనటువంటి చర్చ. ప్రస్తుతానికి ఏంటంటే బీజేపీ ఒక ఎన్డీఏని పెట్టుకుని సపరేట్ గా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రజానీకం యొక్క మానసిక స్థితి
వాస్తవానికి బీజేపీ పట్ల ద్వేషపూరితమైనటువంటి మానసిక స్థితిలో ఈ రాష్ట్ర ఆంధ్ర తెలుగు ప్రజానీకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు ఈ కర్ణాటక ఎన్నికలతోనో తెలంగాణ ఎన్నికలతోనో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని సరిచూడలేము. అందుకని ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశం జనసేన కూటమి అడ్వాంటేజ్ గా తీసుకొని బీజేపీని తీసుకొని వచ్చి వైసీపీ మీద దాడులు చేయించేసి కంట్రోల్ చేసి ఇదంతా చేసుకోవచ్చు కదా అనేటువంటిది. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ముందుకు పోయే పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేయదు. రెండవది, ప్రజలు అనుకున్న తర్వాత ఇప్పుడు కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీయే, కేంద్ర ప్రభుత్వం బీజేపీయే, కాంగ్రెస్ మీద అనేక దాడులు జరిగినాయి, అయినా అక్కడే మరి ఫలితం మారలేదే. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజాభిష్టానికి భిన్నంగా ఏ అధికారం కూడా, అంటే నీరు ఎంత బలమైందంటే ఎంత పెద్ద కట్టడాలను కూడా కూల్చేస్తుంది దాని ఫోర్స్ కి. ప్రజల నిర్ణయాలు కూడా, ప్రజల అభిప్రాయం కూడా అంత బలమైంది, అది దేన్నైనా సరే తోసుకొని గుళ్ళో తోసుకొని పోయిద్ది. అందుకని ప్రజల అభిప్రాయం మేరకే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండేటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ అభీష్టం మేరకు పార్టీ ఆలోచన ముందుకు పోయేదానికి ప్రయత్నిస్తారు. థాంక్యూ సో మచ్ సార్, ఇది చర్చ మరింత.